శ్రమ దోపిడీకి గురవుతున్న ఉపాధి హామీ కూలీలకు రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కొయ్యాడ సృజన్. సరైన వేతనం రాక ఉపాధి హామీ కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. తిమ్మాపూర్ మండలం ఇంద్రానగర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కొయ్యాడ సృజన్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సృజన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో కూలీలకు మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం కల్పించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేయాలని అన్నారు. అలాగే కూలీల పనుల సమయాన్ని 7 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగించాలని, ఎక్కువ సమయం వరకు చేయించడం వల్ల ఎండ దెబ్బ కొట్టి కూలీలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని విన్నవించేందుకు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు అనేక ప్రాంతాల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈ పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా వేసవి తీవ్రంగా ఉన్నది. ఈ వేసవిలో ఈ యొక్క పని ప్రదేశాల్లో టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఓఆర్ఎస్ సౌకర్యం కల్పించి కూలీలన్నీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సమ్మర్ వస్తే సమ్మర్ అలవెన్స్ అనేది ప్రత్యేకంగా ఈ ఉపాధి హామీ చట్టంలో ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఈ సమ్మర్ వచ్చినా కానీ ఇక సమ్మర్ అలవెన్స్ సంబంధించింది ఇలా ఎత్తివేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమ్మర్ అలవెన్స్ ఇలా 20%, ఏప్రిల్లో 25%, మేలో 30% సమ్మర్ అలవెన్స్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఒక్కరోజు కూలీ మాత్రమే పడుతుంది, అది కూడా వాళ్ళు పెట్టిన కొలత ప్రకారం 2 రోజుల కొలత ఒక్కరోజు చేస్తే కనీసం 150 రూపాయలు కూడా మాకు పడతలేవు. అందుకోసమే మరి ఆ కొలతలు అనేది తక్కువ చేయాలి. మాకు ఒకవేళ తీసేసినా మాకు ఇంకా నయమే. తీసేస్తే మేము చేసేంతవరకు చేస్తాం పని, కూలీ మాత్రం పడాలి. తట్ట పైసలు, పార పైసలు మేము 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచేస్తున్నాం. ఎండకు ఇంత దూరం నడిచి పెట్టిన కొలత చేయాలంటే మాకు కష్టమే కదా. మేము ఊళ్ళో పోయి శుభ పానీకి పోతున్నాం. ఆ పానీ లేకుండా మాకు ఇక్కడనే ఎప్పుడు పానీ కలిగేటట్టు చేయరు. ఈ పూట దించుడు అద్దు కూరలు బంద్ చేయరు. మాకు నెల నెల పైసలు పడేటట్టుగా చేయరు. మేమందరం సంవత్సరం వెళ్ళి పని ఇవ్వాలి. మాకు వారం పైసలు పడాలి. మాకు సిట్టిలు రావాలి మునుపటోలే. మాకు గడ్డపారలు తట్టలు చూడలేవు. మునుపు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎవ్వరికి అత్తలేవు. మునుపు వచ్చిన వాళ్ళు చూగేవాళ్ళు ఇత్తలేరు. లేని వాళ్ళ మట్టిగానే ఉంటాను.